బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రిటర్నింగ్ వాల్ కూలి 7 మృతి చెందారు. అయితే ఈ ఘటనలో బిల్డర్ నిర్లక్ష్యం ఉంది అని పోలీసులు గుర్తించారు. బాచుపల్లి ప్రమాదం వెనుక బిల్డర్ నిర్లక్ష్యం ఉంది అని పోలీసులు గుర్తించారు. రైస్ కన్స్ట్రక్షన్స్ లో 30 రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ గోడ పక్కనే కూలీల కోసం షెడ్ను కూడా వేశారు. రాత్రి వర్షం పడుతూ ఉన్నప్పుడు కూలీలంతా ఆ షెడ్లోనే ఉన్నారు. రాత్రి కురిసిన వర్షానికి ఆ గోడ షెడ్పై పడిపోయింది. దీంతో 7 కూలీలు చనిపోయారు. 6 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఒడిషా ఛత్తీస్గఢ్కు చెందిన వారుగా గుర్తించారు. చనిపోయిన వారిలో 4 ఒక బాబు, ఒక మహిళ కూడా ఉన్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ ప్రమాదంలో బిల్డర్ నిర్లక్ష్యం కూడా ఉంది అని పోలీసులు గుర్తించారు. బిల్డర్పై కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శిల్పతో మాట్లాడదాం. శిల్పతో మాట్లాడే ముందు ఈ ప్రమాదం గురించి పోలీసు అధికారులు మాట్లాడారు. పోలీసు అధికారులు ఏం చెప్పారో చూద్దాం. భారీ వర్షం వల్ల బాచుపల్లి ఏరియా ఈ కౌశల్య కాలనీలో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక ప్రొటెక్టెడ్ వాల్ అనేది ఆ లేబర్ షెడ్స్ మీద కూలిపోవటం వల్ల 7 చనిపోవటం జరిగింది. ఇది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఇక్కడ కట్టినట్టు పరంగా 304(2) కింద కేసు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే అందరిని అదుపులోకి తీసుకున్నాం. ఎవరు సార్ ఓనర్? అరవింద్ రెడ్డి అని ఉన్నారు. రైజ్ కన్స్ట్రక్షన్ సంబంధించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. గతంలో కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయా? ఇప్పటి వరకు ఏం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళంతా వేరే స్టేట్ కి సంబంధించిన వాళ్ళని చెప్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఐడెంటిఫై చేపిస్తాము. వాళ్ళ రిలేటివ్స్ ని వాళ్ళని కాంటాక్ట్ చేసి తొందరగా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళందరూ చనిపోయినారు అంటున్నారు. దానిపైన ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 1-4 బేబీ కూడా. వాళ్ళు రీసెంట్ గా 2-3 బ్యాక్ ఇక్కడ లేబర్ వర్క్ కోసం వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఇదే షెడ్ లో ఉండటం వల్ల చనిపోవటం జరిగింది. సార్ ఇప్పుడు ఈ మున్సిపల్ అధికారులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? బిల్డింగ్ సంబంధించినటువంటి అన్ని కూడా వెరిఫై చేస్తాం. ఇట్ ఈస్ 2 ఇయర్లీ 2 కార్. సో బాచుపల్లి ప్రమాదం వెనుక బిల్డర్ నిర్లక్ష్యం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. బిల్డర్పై కేసులు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. మా ప్రతినిధి శిల్పతో కూడా మాట్లాడదాం. శిల్ప, ఈ ప్రమాదం కారణం, ఈ ప్రమాదం జరగడానికి బిల్డర్ నిర్లక్ష్యం కూడా ఉందని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం బిల్డర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? నిన్న రాత్రి కురిసిన భారీ వర్షము బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బాచుపల్లిలో ఈ వర్షం ప్రభావంతో ఏదైతే నిర్మాణంలో ఉన్న గోడ అనేది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 7 కార్మికులు మృత్యువాత చెందారు. ఈ ఏదైతే ఈ ప్రహరీ గోడ సంబంధించినది ఏదైతే ఉన్నదో ముఖ్యంగా బిల్లర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా పర్మిషన్స్ తీసుకోలేదు. మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే HMDA పర్మిషన్స్ ఉంటాయో ఎక్కడ కూడా తీసుకోలేదు. మొత్తం ఒకవైపు ఇప్పుడు ఏదైతే గోడ కూలిందో ఆ గోడ కాకుండా వేరే గోడ ఉందో మొత్తం కూడా 1 క్రాస్ అయింది. అది కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. దీన్ని బట్టి బిల్డర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు మున్సిపల్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు. తీసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ సమయంలోనే నిన్న ఒక్కసారిగా వర్షంతో పాటు ఈదురుగాలను చాలా వేగంగా వీచాయి. ఈ సమయంలోనే ఈ ఘటన అనేది జరిగింది. ప్రస్తుతం అంతపాటు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అంటారు? ఏ సమయంలో జరిగింది? కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏ దుర్ఘటన జరిగినా కూడా దానికి బాధ్యత వహించాల్సింది కంపెనీ వాళ్ళండి. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా మొదట చూడాల్సింది లేబర్ యొక్క సంక్షేమం చూసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే 30 వరకు వాళ్ళు తీసి రిటైనింగ్ వాల్ దగ్గరనే లేబర్ క్వార్టర్స్ వేయడము, అవి వర్షం పడుతున్నప్పుడున్నా జాగ్రత్త తీసుకుని వాళ్ళు ముందుగానే ఖాళీ చేసింటే బాగుండేది. చేయించకుండా వాళ్ళ ప్రాణాలను ఈరోజు చాలా ప్రమాదంలోకి నెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, 6 మేము 60 అంటాం. అసలు ప్రజల ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎన్ని రోజులు అవుతుంది ఇది బిల్డింగ్ సంబంధించి? ఇప్పుడు దాదాపు 1 నుంచి జరుగుతుందండి. సంవత్సరం నుంచి జరుగుతుందండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు కూడా మాకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కంపెనీ ఏదైతే ఉందో ఎంతసేపు వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప కార్మికుల యొక్క, తర్వాత ఎవరైతే ఇప్పుడే ఈ రకంగా ఉంటే తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫ్లాట్లు ఎలా ఉంటాయి అనేటువంటి అనుమానాలు కూడా స్థానికులు ఎక్కువ ఇది చేస్తున్నారండి, వ్యక్తం చేస్తున్నారు.
బిల్లర్కి సంబంధం అంటే ఎవరిది నిర్లక్ష్యం అంటారు, బిల్లర్దే అంటారా? ముఖ్యంగా ఆర్జిన్ కంపెనీ అనే అరవింద్ రెడ్డిది నిర్లక్ష్యం. ఎందుకంటే నిన్న 5:30 నుండి వర్షం స్టార్ట్ అయినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి వర్షం బాగా అప్పటి వరకు కన్స్ట్రక్షన్ పనిలో ఉన్న కార్మికులను గుడిసెల్లో దూడడం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి ఏదైతే బిల్లర్ అరవింద్ రెడ్డి ఎమ్మటే ఇక్కడ ఉన్న బిల్డింగ్లో ఆ కార్మికులను ఉంచినట్టయితే ఇలాంటి ఘోరం జరగపో. ముఖ్యంగా ఈ అరవింద్ రెడ్డి కంపెనీ నిన్న ఏదైతే 5:30 చనిపోయితే రాత్రి 10 గంటల వరకు కూడా వాళ్ళ సాయం చేయలేదు కార్మికులకు. ఆ లోపలనే మట్టి పిల్లల్లో ఉండిపోయిన్లు. అదే ఎవరైతే గాయపడ్డారో రాత్రి 10 గంటలకు ఎవరిని బయటికి రాకుండా దొంగతనంగా హాస్పిటల్లో పంపించిండ్లు. ఈ చనిపోయిన వాళ్ళని కూడా దొంగతనంగా నైటు రాత్రి గాంధీ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే చనిపోయిన్లో వాళ్ళందరికీ కూడా మినిమం ఒక్కొక్క కార్మికునికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా నిన్న 5:30 పడిపోతే దాదాపు ఈ కంపెనీలో 200 మంది ఛత్తీస్గఢ్ ఒరిసా కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఈ ఉదయం కూడా వాళ్ళకి కనీసం చాయ్ టిఫిన్ లేకుండా మలమల మాడిపోతున్నారు. వాళ్ళందరూ లోపల ఉన్నారు, మాట్లాడితే బయటికి పంపిస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ వెంబడే ఈ పోలీసులు కానీ ఎన్ఎంసీ కమిషనర్ కానీ హెచ్ఎండి అధికారులు కానీ వెంటనే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఘటన జరిగిన సమయంలో ఏమైనా పెద్ద శబ్దం వచ్చిందా? మీరు ఎప్పుడు చూసారు ఇది? కాదండి, నిన్న 7:30కి ఇది జరిగింది. ఒక పెద్ద అంబులెన్స్ వచ్చింది ఇక్కడికి, సౌండ్స్ వచ్చినాయి. సౌండ్స్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందా అని ఇందులో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే మాకేం తెలియదండి ఇప్పటి వరకు అని అన్నారు. ఒకసారి కనుక్కోండి అంటే వాళ్ళు పావుగంట తర్వాత కాల్ చేసి ఒక పెద్ద గోడ కూలిందండి ఇక్కడ అని చెప్పిళ్ళు. ఆ తర్వాత ఈ కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. నేను మహిళా మోర్చా అధ్యక్షురాలు, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి. కవితారెడ్డి నా పేరు. మేము ఇక్కడే ఉంటున్నాం ఈ కాలనీలోనే. వాళ్ళందరూ నైట్ ఇక్కడే ఉన్నారండి. నైట్ 10:00 దెబ్బలు తాకిన వాళ్ళని లోపలికి ఎవరిని అలో చేయలేదు. మీరు వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అన్నారు. కానీ ఒక 8 మెంబర్స్ని మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళారు నైట్. కానీ మిగిలిన జేసీపీ వచ్చింది, కానీ వాళ్ళకి తీయడానికి కూడా ఇబ్బంది అయింది చాలా. ప్లేస్ సరిపోగా అది ఎంత అంటే దగ్గర 2 అంతస్తుల గోల కూలిన తర్వాత ఎట్లా అండి జనాలు బతుకుతారు చెప్పండి? అంత లైట్ వెయిట్గా రేకులేసి మీరు ఇంత కన్స్ట్రక్షన్కు అంత పెద్ద పని జరిపించుకున్నప్పుడు కనీసం కార్మికులకు వాళ్ళ అవసరాలు ఎట్లున్నాయన్న జాగ్రత్తగా చూడాలి కదా. అంత నిర్లక్ష్యం మీరు చేస్తే వాళ్ళ నిర్లక్ష్యానికి ఇప్పుడు 7 మంది చచ్చిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో ఒకరికి నడుమిరిగింది. వీళ్ళందరూ పాపం ఒక్క ముద్ద అన్నం తినడం కోసం ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఈ కార్మికులను ఇంత ఇదిగా చూసి చేతి నిండా పని చేపించుకుంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయన్నా ఇదంతా చేసేది చెప్పండి ఒకసారి. ప్రభుత్వం వీళ్ళకు సరైన సహాయం అందించాలి, అంతకన్నా మేము కోరుకునేది ఏం లేదండి. నిన్న వర్షం వచ్చే టైంకి జనరల్గా ఇక్కడ కరెంట్ లేదని చెప్తున్నారు, ఆ సమయంలో వాళ్ళు వర్క్ ఎలా చేస్తున్నారు? వర్క్ చేయట్లేదండి. వర్షం సమయానికి వాళ్ళందరూ కూడా వారి రేకుల షెడ్లలో నిర్మాణం ఏదైతే బిల్డర్ గారు నిర్మించారో వాళ్ళ దాంట్లో ఉన్నారు. ఇక్కడ అరవింద్ కన్స్ట్రక్షన్, ఇది హరిజన్ కన్స్ట్రక్షన్, అరవింద్ రెడ్డి గారు బిల్డరు. సో ఇక్కడ ఏమైందంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల గల రీటైనింగ్ వాళ్ళు ఆనుకొని రేకుల షెడ్లు నిర్మించడం వలన ఆ షెడ్లు ఈ భారీ వర్షానికి వాళ్ళు షెడ్ల మీద పడిపోయి 7 మంది చనిపోయారు, 8 మందికి గాయాలయ్యాయి. అందరూ కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మరీ జరగకుండా జిహెచ్ఎంసీ వారు కానీ ఎన్ఎంసీ వారు కానీ బిల్డర్లకు తగు సూచనలు ఇవ్వాలి. రీటైనింగ్ వాళ్ళు ఆనుకొని ఏవైతే భవన నిర్మాణ కార్మికులకు షెడ్లు నిర్మించరాదు. సో అందువల్ల ఇప్పుడు 7 మంది చనిపోయారు. సో జరిగిన ఇన్సిడెంట్కు బాధ్యత వహిస్తూ బిల్డర్ అరవింద్ రెడ్డి గారు చనిపోయిన 7 మందికి నష్టపరిహారం చెల్లించి అలాగే క్షతగాత్రులైన వారికి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాము. అలాగే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేవారు కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా బిల్డింగ్స్ నాణ్యత పరిమాణాలు వచ్చేసి గమనించాలి. సో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కాంపౌండ్ వాల్స్ కడుతున్నారు, బిల్డింగ్స్ ఎలా కడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ జీవనాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, అవి సురక్షితంగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా గమనించాలండి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా బిల్డర్లు తగు జాగ్రత్తలు తీసుకుని జరిగిన ఇన్సిడెంట్కు నష్టపరిహారం చెల్లించి భవన నిర్మాణ కూలీల కుటుంబాలను అందరినీ కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో పనులు చేసుకుంటున్నారు. సో వాళ్ళ జీవితమే కోల్పోతే వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారు? ఇటువంటి ఇన్సిడెంట్స్ మరీ జరగకుండా మీడియా ద్వారా భవన మన ఈ బిల్డర్స్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నామండి. ఈ బిల్డింగ్లో స్పష్టంగా నాణ్యత లోపం కనిపిస్తుంది, మొత్తం ప్రమాదకర స్థాయిలో ఆ బిల్ మొత్తం ఉన్నది. ముందు కూడా ఇది చాలా భయంకరంగా ఉంటుంది. మీరు అంటే దగ్గర ఇల్లులు ఉన్నాయి, మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంటున్నారు? ఇది కేవలం బిల్డర్స్ నిర్లక్ష్యమే, ఇది క్లియర్గా కనిపిస్తుంది. కేవలం రిటర్నింగ్ వాళ్ళు
ఆనుకుని వాళ్ళకి అకామిడేట్ చేయటం అది పెద్ద తప్పు మెయిన్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అయ్యి రిపీట్ కాకుండా బిల్డర్స్ ఒకసారి అందరూ కూడా చూసుకుని వీళ్ళు ఎవరైతే ఇప్పుడు మన చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి కొంచెం గవర్నమెంట్ నుంచి సహాయం అందించాలని మేము కోరుకుంటున్నాం. నష్టపరిహారం ఇచ్చి కోరుకుంటున్నాం ఇవ్వాలని. మొత్తం మీద ఇది పరిస్థితి మొత్తం ఈ ఘటనలకు ముఖ్యంగా బిల్లర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది. బిల్లర్ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది చనిపోయారు. ఇంకా ఆరుగురు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ముఖ్యంగా ఇదైతే 6 నెలల నుంచి ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నది. అయినప్పుడు ఎక్కడ కూడా ఈ బిల్డింగ్ సంబంధించి ఎక్కడ కూడా నాణ్యత పాటించలేదు. ఏదైతే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటాయో ఎక్కడ కూడా లేవు. అయినప్పటికీ ఈ బిల్డింగ్ అనేది నిర్మిస్తున్నారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా జరిగింది. ఏదైతే ఈ బిల్డింగ్ ఆనుకొని వాళ్ళు రేకుల షెడ్లో ఉంటారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలితో కూడిన వర్షం రావడంతో ఈ ఘటన అనేది జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ఈ బిల్డింగ్ చుట్టే ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ఆ ప్రహరీ గోడ అనేది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలోనే పక్కనే రేకుల షెడ్లో ఉన్న ఎవరైతే ఛత్తీస్గఢ్ కావచ్చు ఒడిశా చెందిన కార్మికులు మరణించారు ఒక్కసారి. ఇంకా దాదాపు ఛత్తీస్గఢ్ ఒకే కుటుంబం చెందిన భార్యాభర్తలు ఒక 4 ఏళ్ళ చిన్నారి కూడా ఈ ఘటనలో ఘటనలో చనిపోయారు. మొత్తం మీద మనం ఒకసారి బిల్డింగ్ కూడా చూడవచ్చు. ఈ బిల్డింగ్ చుట్టూ ఏదైతే ప్రహరీ గోడ ఉంటుందో ఈ ప్రహరీ గోడ అనేది కూలడంతోనే ఈ సంఘటన అనేది జరిగింది. మొత్తం మీద దీనిపైన కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఘటనలో ఆరా తీశారు. ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్ కావచ్చు బిల్డర్ కావచ్చు వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అండ్ ఇంకోవైపు మున్సిపల్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేదు. అయినప్పటికీ దీన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కాసేపటి క్రితమే ఏసీపీ శ్రీనివాస్ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి ముఖ్యంగా ఇక్కడ పర్మిషన్స్ లేవు, దీని కారణంగానే నాణ్యత లోపించడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఒకవైపు ఎవరైతే ఏసీపీ శ్రీనివాస్ కూడా చెప్పారు. ఈ విధంగా కూడా దీనిపైన ఇప్పటికే ఏదైతే బిల్డర్ కావచ్చు ఇంకోవైపు కాంట్రాక్టర్ వీళ్ళపైన ఇప్పటికే కేసు నమోదైంది, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా ఎలా ఆ సమయంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చి ఈ ఘటన అనేది జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్లో కనిపిస్తుందో ఈ గోడ అనేది నిన్న కూలిపోయిన పరిస్థితి. మొత్తం 4 అపార్ట్మెంట్లని కవర్ చేస్తూ ఈ ప్రహరీ గోడ అనేది ఉంటుంది. మనం విజువల్స్లో చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం నేల అనేది చిత్రమైంది. ఈ పరిస్థితుల్లోనే చాలా ఏదైతే ఈ గోడ అనేది చాలా నాణ్యత లోపించి చాలా చూసుకోవచ్చు చాలా సన్నంగా ఉన్నది. మనకు బేస్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఏదైనా బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ బేస్ అనేది చాలా నాణ్యత లోపించింది. ఈ విధంగా మనం పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ముందున్న పరిస్థితుల్లో ఇది చాలా దారుణమైన ఘటన జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కూడా నాణ్యత లోపించడంతో ఎక్కడికక్కడ ఈ బిల్డింగ్ అనేది పడిపోయే అవకాశం ఉండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ గోడనే నిన్న ఏదైతే కూలింది. మనకు అక్కడ రేకుల షెడ్లు కనిపిస్తున్నాయి. ఆ షెడ్లలోనే వాళ్ళు నివసిస్తున్నారు. ఆ సమయంలో ఈ గోడ ఒక్కసారిగా పడిపోవడంతో వాళ్ళ రేకుల షెడ్ కూడా చిత్రవంతమైంది. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో. అయితే వెంటనే ఎవరైతే పోలీసులు ఈ జేసీబీ మున్సిపల్ అధికారులు కావచ్చు వెంటనే సమాచారం ఇవ్వతో జేసీబీలను తీసుకొచ్చి వెంటనే శిథిలావస్థలో ఉన్న వాళ్ళ బాడీలను వెలికి తీసి కూడా మొత్తం మీద మార్చులకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అరుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ గోడ కూడా చాలా వరకు పగుళ్ళు కనిపిస్తున్నాయి. జస్ట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికే మన పగుళ్ళకు సంబంధించిన విజువల్స్ చూడవచ్చు. ఎక్కడికక్కడ కూడా మొత్తం పగుళ్ళు వచ్చాయి. ఇంకోవైపు 1 సైడ్ వంగిపోయింది. అది ఎప్పుడైనా కూలే పరిస్థితి ఇంకో ప్రమాదకర పరిస్థితిలో ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఇక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు వీళ్ళు కూడా వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలిస్తూ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మన కోరల్గా కనిపిస్తుంది. రైట్ శిల్ప, బాచుపల్లి ప్రమాదం వెనుక బిల్డర్ నిర్లక్ష్యం ఉంది అని పోలీసులు చెప్తున్నారు. అక్కడికి వచ్చిన స్థానికులు కూడా అదే చెప్తున్నారు. బిల్డర్ని బాధ్యులు చేసి బిల్డర్ దగ్గర నుంచి భారీగా నష్టపరిహారం బాధితులకు ఇప్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు.